ప్రస్తుతం రాయగిరి నుంచి వెళ్తున్న అలైన్మెంట్ వెంటనే మార్చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు బీసీ బంధు ఇస్తానని ప్రభుత్వం ప్రకటిస్తే ఎవరైనా నమ్ముతారా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం అరెస్ట్ చేసిన 666 బాధిత రైతులను భువనగిరి జిల్లా జైల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు పరామర్శించారు. తొలుత లంచ్ విరామం కావడంతో కొద్దిసేపు జైలు బయట వేచి ఉన్న హనుమంతరావు అనంతరం జైలు అధికారులు లోపలికి అనుమతించారు. రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలుత ఉన్న అలైన్మెంట్ మార్చడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అలైన్మెంట్తో పేద రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీసీల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మరో 20 రోజుల్లో బీసీ గర్జన సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యాదగిరి జైల్లో నలుగురు పల్లెల యాదగిరి ఎస్సీ 480 యాడ్స్ అంటే ఇల్లు కట్టుకోవడానికి గడ్డ మీది మల్లేజ్ గౌడ్కు 1/2 ఎకర్, మల్లబోయిన బాల నరసింహ యాదవ్ది 200 గదాలు ఇల్లు కట్టుకోవడానికి, అదే విధంగా అరిశెట్టి నిఖిల్ యాదవ్ 3 ఎకరాలు. ఈ నలుగురిని కూడా ఎలాంటి గొడవ చేయకుండా శాసనసభ్యుడు ఏమన్నా హామీ ఇచ్చిండు, నేను వస్తున్నా మీ ఇష్యూ మాట్లాడతా అంటే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నాకు ఇప్పుడే తెలిసింది మీరేం లొల్లి పెట్టొద్దు, వస్తాము, మీరు గొడవ చేయొద్దు అని చెప్పి కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ కాగానే మీటింగ్ దానిక వీళ్ళను నోరు మూపించిండ్రు. ఆ తర్వాత వీళ్ళను జబర్దస్తి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రాత్రి తీసుకొచ్చి భువనగిరి జైల్లో వేశారు.